అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కింద కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు మీరు ఫలాంత అబద్ధం చెప్తున్నారు మీరు ఫలాంటి తప్పు చెప్తున్నారు అందుకే నచ్చలేదు అని చెప్పండి నచ్చిన వాళ్ళు షేర్ చేయడంతో పాటు లైక్ చేయడం మర్చిపోద్దు వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ నిన్న మన ఈ న్యూస్ పేపర్ వీడియోకి నిన్న మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి అరవై రెండు వేల వ్యూస్ ఆల్మోస్ట్ హైయెస్ట్ గతంలో అరవై నాలుగు వేలు వచ్చాయిలే మర్చిపోయాను ఒక ఇరవై ఆరో తేదీని అనుకుంటా అరవై నాలుగు వేల వ్యూస్ నిన్నేమో అరవై రెండు వేల వ్యూస్ ఇవన్నీ మీ వల్లనే మీరు షేర్ చేయడం వల్లనే మీరు షేర్ చేయడం మీరు లైక్ చేయడం వల్లనే సో మనకు వ్యూస్ పెరగాలి అనుకుంటే మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఇక ఈనాడులో చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు నాలుగేళ్లుగా నమిలేస్తోంది నాశిరకం మధ్యంతో ఆరోగ్యం ఛిద్రం కాలేయం గ్రంథి దెబ్బతిని ఆసుపత్రుల పాలు గత నాలుగేళ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుదల ఆరోగ్య వేగంగా క్షీణిస్తున్న ఆరోగ్యం గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు బలయ్యేది బడుగు బలహీన వర్గాల నిరుపేదలే నాణ్యత లేని మద్యం వల్లే ఈ దుస్థితి అని వాపోతున్న బాధితులు కుటుంబ సభ్యులు మద్యంలో లేమి మద్యం అనేదే ఆరోగ్యానికి హానికరం అసలు మద్యం అంటేనే ఆరోగ్యానికి హానికరం అందరికీ తెలిసిన విషయం అందులోను నాసిరకం మద్యం దాని వలన ఇంకా దారుణంగా సాధారణంగా మద్యం తాగితే ఒక పాతికేళ్లలో లేదంటే ముప్పై ఏళ్ళలో లైఫ్ క్లోజ్ అయ్యే వేళ ఇటువంటి నాసిరకం మద్యం తాగితే పదిహేను ఏళ్లకో పన్నెండేళ్ళకో లైఫ్ క్లోజ్ అయిపోతుంది అదే దారుణం అదే చండాలం ఈ మద్యం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వలన ఇబ్బంది చూడండి చాలా సింపుల్ ఒకటి మద్యం ధరలు ఎక్కువ ధరలు ఎక్కువ రెండవది నాసిరకం అంటే క్వాలిటీ ఉండట్లేదు అసలు మీరు ఎంత బ్రాండ్ కొన్నా ఆల్మోస్ట్ ఫుల్ త్రీ థౌజండ్ రూపీస్ విలువైన బ్రాండ్ కొన్నా సరే ఒకే టేస్ట్ వస్తుందంట ఫుల్లు ఆరు వందల రూపాయలు విలువైనది కొన్నా సరే ఒకే టేస్ట్ వస్తుందంట పచ్చిగా ఒకే టేస్ట్ వస్తుందంట డైలీ తాగే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తున్నారు అంత దారుణంగా ఉంటుంది మద్యం పైగా కావాల్సిన బ్రాండ్లు ఏమి దొరకట్లా ఏవో కొత్త కొత్త బ్రాండ్లు తెలియని బ్రాండ్లు దొరుకుతున్నాయి ఇదే సమస్య ఆంధ్రప్రదేశ్లో మద్యంతో ఇదే సమస్య సరే ఇది ఇంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే సాధారణంగా అన్ని ప్రభుత్వాలలాగే ఈ ప్రభుత్వం కూడా మద్యం విషయంలో ఉంటే పెద్దగా ఇన్నిసార్లు విమర్శించరు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మద్య నిషేధం అనే ఒక పదాన్ని వాడి అధికారంలోకి వచ్చారు మద్య నిషేధం అనే ఒక పదాన్ని వాడి దాని పేరిట రాజకీయం చేసి అధికారంలోకి వచ్చారు ఈ పేరుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ధరలు పెంచేశారు నా క్వాలిటీ తగ్గించేశారు బ్రాండ్లు తీసేశారు అంతిమంగా ఆదాయం పెంచుకున్నారు ఇది తప్ప కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫాలోయర్స్ ఉన్నా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన అభిమానులు ఉన్నా సరే ఒకసారి కామెంట్ చేయండి ఇది తప్ప కాదా మద్య నిషేధం అనే హామీ ఇచ్చారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెంచారా లేదా ధరలు ఎందుకు పెంచారంటే తాగడం మానేస్తారని పెంచారు తాగడం మానేస్తే ఆదాయం ఎందుకు పెరుగుతుంది తొంభై ఒక్క వేల కోట్ల ఆదాయం మాకు వద్దని వదిలేయచ్చుగా టార్గెట్లు పెట్టి ఎందుకు అమ్మేస్తున్నారు టార్గెట్లు ఉన్నాయి ప్రతి జిల్లాలో ప్రతి డిపోల్లో మద్యం టార్గెట్లు ఉన్నాయి అమ్మకానికి ఈ నెల ఎంత అమ్మాలి ఈ నెల ఎంత అమ్మాలని లేకపోతే డబ్బులు రావు ఖజానాకు డబ్బులు రావు అప్పులు తీరావు భవిష్యత్తులో రాబోయే ఆదాయ ఆదాయాన్ని తాకట్టు పెట్టారు సంక్షేమ పథకాలు అమలు చేయలేరు కాబట్టి టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్నారు ధరలు పెంచారు క్వాలిటీ తగ్గించారు బ్రాండ్లు తీసారు సో ఇదే మద్యంలో తప్పు అదే మద్య నిషేధం అనే హామీ ఇవ్వకపోతే ఏ ప్రాబ్లమో లేదు ఎవరు కూడా ఇన్నిసార్లు తప్పు పట్టరు ఇంత విమర్శించరు సో ఒకే ఆసుపత్రిలో ఏడాదిలో ముప్పై ఆరు మంది మృతంట విశాఖపట్నం కేజీహెచ్లోని ఉదర కోశ వ్యాధుల విభాగంలో రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి రెండు వేల ఇరవై రెండు జూన్ మధ్య వెయ్యి అరవై మంది చేరగా వారిలో నాలుగు వందల డెబ్భై ఒక్క మంది మద్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో చే చేరిన వారే ఏడాది వ్యవధిలో వారిలో ముప్పై ఆరు మంది చనిపోయారని అధికారులు చెబుతున్నా వారానికి ఇద్దరు చనిపోతున్నారని సిబ్బంది చెబుతున్నారు కేజీహెచ్ ఉదరకోస వ్యాధుల విభాగం వార్డులో ముప్పై ఏడు మంది చికిత్స పొందుతుండగా వారిలో ఇరవై ఐదు మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పాడి వారే కావడం దుష్ పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది అలాగే గుంటూరు జేజీహెచ్లో వచ్చిన రోగం కూడా మద్యం సంబంధిత రోగులు ఇక్కడ విశాఖ కేజీహెచ్లో పరిస్థితి రాశారు ఇక్కడ గుంటూరు జేజీహెచ్లో పరిస్థితి రాశారు చూసారా నాసిరకం మద్యం తీరా ఈ నాసిరకం మద్యం తాగేది ఎవరు తెలుసా కాస్త అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా టాప్ ప్రీమియం బ్రాండ్స్కే వెళ్తారు ఈ నాశిరకం అంటే మద్యం తాగుడు అలవాటు ఉన్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ మంది ఈ చీప్ లిక్కర్ లేకపోతే బిలో థౌజండ్ రూపీస్ బ్రాండో కొంటారు అవన్నీ కూడా నాశరకమే సో అదే ఇక్కడ సమస్య ఒకసారి ప్రభుత్వం కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనం గెలిచేస్తాము మనం బట్టలు నొక్కుతున్నామని గొప్పలు చెప్పుకునే ముందు మనం ఏ విధంగా మద్యం విషయంలో మోసం చేశాము మనం ఏ విధంగా మద్యం విషయంలో క్వాలిటీ తగ్గించి బ్రాండ్లు లేకుండా చేసి ధరలు పెంచేసి అన్యాయం చేస్తున్నాము సో మద్యం అలవాటు ఉన్న నలభై లక్షల మందికో ముప్పై ఐదు లక్షల మందికో రోజు ప్రతిరోజు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాము అనే విషయాన్ని గ్రహించాలి దయచేసి ఎందుకంటే మద్యం అనేది ఈ రాష్ట్రంలో చాలామందికి అలవాటు కూలీనాలి చేసుకున్న వాళ్ళందరికీ డైలీ అదే అలవాటు పాపం నిరసించిపోతున్నారు వాళ్ళల్లో బలం చచ్చిపోతుంది వాళ్ళ నరాలు బలహీనత అయిపోతున్నాయి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వీక్ వీక్ అయిపోతున్నారు ఏ పని చేయలేకపోతున్నారు అలాగని మద్యం వదులుకోలేరు నా ఎదురంగానే చాలా జరిగాయి చాలామంది ఇలాగే ఉన్నారు ఈ పరిస్థితుల్లో అందుకే మద్యం గురించి అంత సీరియస్గా చెప్పాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు జనం చచ్చిపోతే ఆ శవాల మీద మనకు ఓట్లు వచ్చినా మనం గెలిచిన యూజ్ ఉండదు మనమే చంపేశాం ఆ పాపం మాత్రం ఎప్పుడికైనా వెంటాడుతుంది సో దయచేసి ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు నాశిరకం అంటున్నారు అనేది సీరియస్గా తీసుకోవాలి తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేది జనసేన తెదేపా ప్రభుత్వమే వైకాపా మహమ్మారికి సంకీర్ణమే టీక జగన్ పార్టీకి పదిహేను సీట్లు వస్తే గొప్ప సీఎం పదవి వస్తే స్వీకరించడానికి సిద్ధం జగన్ గురించి ప్రధానికి తెలుసనే అనుకుంటున్నా అవనగడ్డ యాత్ర సభలో పవన్ కళ్యాణ్ ఈ వీడియో నిన్న మనం చేసాం నిన్న నైట్ పవన్ సెన్సేషన్ సీరియస్ ఛాలెంజ్ అవన్గడ్డలో వారాహికి డబుల్ క్రేజ్ అని నిన్న నైట్ ఒక వీడియో పోస్ట్ చేశాను నైట్ తొమ్మిది పాతక్కు తొమ్మిది కనుకుంటా పోస్ట్ చేసే చూడొచ్చు ఈ వీడియో ఇరవై రెండు వేల మంది చూశారు సో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర అవన్గడ్డ సభలో ఆయన ఏం మాట్లాడారు ఆ సారాంశం ఏమిటి అనేది నేను ఆ వీడియోలో చేశాను అలాగే మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో కూడా వీడియో చేశాను ఇదే అంశం మీద సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు వైసీపీని దించడానికి పదిహేను సీట్లు వస్తే గొప్ప వైసీపీకి అని ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఎటువంటి విభేదాలు రావు చంద్రబాబు గారికి నాకు పూర్తి సఖ్యత ఉంది అని చాలా క్లారిటీగా ఓపెన్గా చెప్పారు అలాగే న్యాయం ఆలస్యం కావడము శిక్షే సరే ఈ పవన్ కళ్యాణ్ గారు వార్త ఆంధ్రజ్యోతిలో రాశారు లేదో చూద్దాం ఇటువైపు రాశారు వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే బీజేపీతో కలిసి వెళ్తే ఓట్లు రావచ్చు కానీ ఎంతమంది మేము అసెంబ్లీకి వెళ్తాం బీజేపీతో నేను కలిసి వెళ్తే ఓట్లు వస్తాయి అయితే ఎంతమంది మేము అసెంబ్లీకి వెళ్ళగలం కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు సంతోషంగా పెట్టుకోవచ్చు జనసేనకు అండగా ఉన్న ముగ్గురు యూట్యూబర్లను అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మా గెలుపు డబల్ పక్క జగన్ ఓటమి ఖాయం వైసీపీకి పదిహేను వస్తే గొప్ప కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఇది కౌరవుల పాత్ర ఆ పార్టీ పతనం మొదలైంది జగన్ను ఇంటికి పంపడమే లక్ష్యం ఒక్క ఛాన్స్ తప్పు మళ్ళీ వద్దు సీఎం పదవి వస్తే స్వీకరిస్తా వెంపర్లాడను నన్ను తిట్టే వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి మిమ్మల్ని కాపాడేది నేనే బాబు నిర్దోషిలా బయటకు వస్తారు ఆయనతో ఇక విభేదాలు రావు రాజధాని హోదాపైనే గతంలో విభేదించా జనసేనని సో ఒక రకంగా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గ నాయకులకు అంటే అంబటి రాంబాబు గారుకో లేదంటే కొట్టి సత్యనారాయణ గారో లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు కదా మీరు ఆలోచించుకోండి భవిష్యత్తులో మీరు నా దగ్గరికే వస్తారు కాపాడమని నేనే మిమ్మల్ని కాపాడుకోవాలి సో ఒకసారి మీరు ఆలోచించండి నన్ను తిట్టే ముందు అని పరోక్షంగా చాలా సున్నితంగా చెప్పారనమాట ఇప్పుడు దానికి కౌంటర్ ఇస్తారు నా జీవితంలో నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళను అని చెప్పి కొంతమంది ఈరోజు వచ్చి కౌంటర్ ఇస్తారు ఆయన ఎవరి గురించి మాట్లాడాడు తెలుసు మా జీవితంలో మేము ఎవరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం అని పేరు నాని గారు వాళ్ళు వీళ్ళు వచ్చి కౌంటర్లు ఇస్తారు మరి కౌంటర్లో ఒప్పిపోతే ఎలా తప్పు కదా సో ఇది రాశారు ఇక ఢిల్లీలో నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో ఓపెన్ ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టారు అంటే రిపోర్టర్లతో ఇష్టాగోష్ఠగా మాట్లాడారు అక్కడ న్యాయం ఆలస్యం కావడము శిక్షే ఆధారాలు లేని కేసులో చంద్రబాబుని ఇరికించారు ఇతరుల హస్తంపై ఊహాగానాలు చేయలేను అంటే బీజేపీ కూడా బ్యాక్గ్రౌండ్ ఉందేమో అనే ఊహాగానాల మీద నేను కామెంట్ చేయలేను అని చెప్పారు అరెస్ట్ ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనిపిస్తాయి రాజకీయాల్లోకి రావడము బ్రహ్మని ఇష్టము జనసేనతో మాత్రమే కలిసి సాగుతున్నాం ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో నారా లోకేష్ నీతి నిబద్ధతో నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు పద్నాలుగేళ్ళు సీఎంగా పదిహేనేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తికి న్యాయం జరగడంలో జాప్యం అవుతుందనడానికి సందేహించడం న్యాయం ఆలస్యం కావడాన్ని శిక్షగా భావిస్తున్నా పౌరుడిగా ఇది నా అభిప్రాయం చంద్రబాబు హక్కులను అడ్డుకుంటున్న తీరు ప్రజల్లో చర్చ జరగాలి తప్పు చేసి ఉంటే వేరేగా భావించవచ్చు ఆధారాలు లేని కేసులో చంద్రబాబును ఇన్ని రోజులుగా రిమాండ్లో ఉంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు అరెస్టుపై తామేమీ సిగ్గుపడడం లేదని బాధపడుతున్నామని చెప్పారు జగన్ లాగా లక్ష కోట్లు దోచేస్తే అరెస్ట్ చేసినా పెద్దగా బాధపడము తప్పు చేశాం కాబట్టి మేము జైల్లో ఉన్నాం అనుకుంటాం కానీ మేము రూపాయి కూడా తినలేదు అవినీతి చేయలేదు అన్ మమ్మల్ని అరెస్ట్ చేస్తే బాధ బాధపడుతున్నాం అని చెప్పారనమాట ఢిల్లీలో గల్లా గారి గారింట్లో రిపోర్టర్లతో ఇష్టాగోష్ఠి మాట్లాడే సందర్భంలో ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా ఇటువైపు వేశారు ఇదిగో ఇక్కడ మీ తరం కాదు టీడీపీని ఎవరు అంతం చేయలేరు ఇందరితో పోరాడిన చరిత్ర మాది స్కిల్ కేసులో బాబు అరెస్టు అక్రమం కోర్టులో న్యాయం అందరంలో జాప్యం ఇరవై మూడు రోజులుగా జైల్లో పెట్టారు నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఇలాగైతే సామాన్యుడి మాట ఏంటి చంద్రబాబుపై దేశ విదేశాల్లో సానుభూతి వెలువ జగన్ల లక్ష కోట్లు నిజంగా కొట్టేసి ఉంటే బాధ కలిగేది కాదు వ్యవస్థను మేనేజ్ చేసి బెయిల్పై వాళ్ళం జనసేనతో కలిసే పోటీ లెఫ్ట్తో పొత్తుపై బాధబిదే నిర్ణయం సో ఆంధ్రజ్యోతిలో కూడా అదే పాయింట్స్ వేశారనమాట సో లోకేష్ గారి ఇంటర్వ్యూకి సంబంధించి చాలా చూద్దాం మనం కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తా ఆయన మాట్లాడిన మొత్తం అంశాల మీద బీజేపీ పొత్తుకు సంబంధించి ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్స్ చేశారు అవన్నీ నేను చూస్తాను తర్వాత ఏషియన్ గేమ్స్లో మన ఇండియాకి ఇండియా ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉంది నిన్న ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ అగసర నందిని అంతర్జాతీయ వేదికపై మెరిసింది ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆమె హెప్టాథ్లాన్ ఈవెంట్లో కాంక్షన్ గెలుచుకుందంట ఓవరాల్గా ఫోర్త్ ప్లేస్లో ఉంది పథకాల పట్టికలో ఇండియా ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉంది ఎందుకు జైల్లో పెడతారో తెలియదు ఎందుకు వదిలేస్తారో తెలియదు వ్యవస్థ కోపం వస్తే బుల్ రోజర్తో ఇల్లు కొట్టేస్తారు నోటీసు విచారణ ఏమీ ఉండవు సామాన్యుడికి అండగా నిలిచేందుకే సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ అధ్యక్షుడు జస్టిస్ భవానీ ప్రసాద్ ప్రభుత్వాలు ప్రజలను ఎత్తికెత్తి స్వారీ చేస్తామంటే కుదరదు వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ఉత్సవ విగ్రహంగా సర్పంచులు మాజీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వేచ్ఛయుత ఎన్నికలు సదస్సులో వ్యాఖ్యలు మీ ఇల్లు ఎవరు ఎందుకు పడగొట్టేస్తారో తెలియదు మిమ్మల్ని ఎందుకు జైల్లో పెడతారో ఎందుకు వదిలేస్తారో తెలియదు మీపై ఎందుకు కేసు పెడతారో కూడా తెలియకుండా బతికే దుర్భర పరిస్థితి ఉందనిపిస్తోంది దురదృష్టవశాత్తు ఇలాంటి అనేక సంఘటనలు మనం చూస్తున్నాం సో ఒక రకంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పరోక్షంగా ప్రస్తావించారు ఈ పెద్దలందరూ కూడా ఇక ఒక కీలకమైన వార్త ఐదు నుంచి భువనేశ్వర్ బస్సు యాత్ర తొలుత రాయలసీమలో పర్యటించే అవకాశం నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో తెదేపాధి చంద్రబాబు అక్రమ రష్టకు నిరసనగా ఆయన సతీమన్ భువనేశ్వర్ బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మూడు రోజుల కిందట నేను ఈ విషయం చెప్పాను గుర్తుందో లేదో మీకు ఆ వీడియో కూడా చూపిస్తా అయితే వచ్చే తీర్పును బట్టి మూడో తేదీన రేపు చంద్రబాబు గారి కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అక్కడ వచ్చే తీర్పును బట్టి ఇక్కడ కాదు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో చేశా భువనేశ్వర్ బస్సు యాత్ర మేలుకో తెలుగోడ టీడీపీలో సీరియస్ డిస్కషన్స్ మూడు రోజుల కిందటే నేను చేశాను నారా భువనేశ్వరి బస్సు యాత్ర అని మన ఛానల్లో మూడు రోజుల కిందటే వచ్చింది ఈ అంశం మేలుకో తెలుగోడ అనే పేరుతో భువనేశ్వర్ బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారనమాట తెలుగుదేశం పార్టీలో అప్పుడు చర్చనీయాంశంగా ఉన్న వార్తని నేను మూడు రోజుల కిందట పోస్ట్ చేశాను అంటే ఈరోజు ఒకటో తేదీ కదా ఇరవై ఎనిమిదో తేదీని పోస్ట్ చేశాను ఈరోజు రెండో కదా ఇరవై ఎనిమిదిన సో అదే ఈరోజు ఈనాడులో క్వశ్చన్ మార్క్ పెట్టి వేశారు ఐదో తేదీ నుంచి భువనేశ్వర్ బస్సు యాత్ర అని క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టారంటే సుప్రీంకోర్టులో ఒకవేళ తీర్పు పాజిటివ్గా వస్తే చంద్రబాబు గారు బయటకు వచ్చేస్తే అప్పుడు భువనేశ్వర్ గారు బస్సు యాత్ర చేయాల్సిన అవసరం ఉండదు కదా సో అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టారు ఒకవేళ చంద్రబాబు గారి తీర్పు మీద నెగిటివ్ రిజల్ట్ వస్తే లేదా కేసు వాయిదా పడినా భువనేశ్వర్ గారు జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు బస్సు యాత్ర ద్వారా అందుకే క్వశ్చన్ మార్క్ సారీ సో ఇవన్నీ ఈనాడులో వార్తలు తర్వాత సాక్షి మనకు ఎంతో ఇష్టమైన సాక్షిలో ఈరోజు ఏ సబ్జెక్ట్ మీద భజన చేశారో ఏ సబ్జెక్ట్ మీద ఏం రాశారో చూద్దాం అవాంటార్ ప్లేసింగ్ ఆర్డర్ ఫర్ మాస్టర్ ఫ్లెక్స్ పంప్స్ ట్యూబింగ్స్ అండ్ ఫిట్టింగ్స్ యాజ్ ఈజియర్ దెన్ ఎవర్ అంట సో ఈ పైపుల గురించి ఈ పంపుల గురించి ఈ ట్యూబింగ్స్ ఈ ఫిట్టింగ్స్ గురించి వీళ్ళు ఎలాగైతే డప్పు కొట్టుకున్నారో అలాగే మన మన పార్టీ గురించి మన పెత్ర కూడా డప్పు కొట్టుకోవడంలో తప్పు లేదు సో మీరు ఆ యాడ్లు నమ్ముతారో లేదో మీ ఇష్టం అలాగే ఇది కూడా యాడ్గానే చూడండి సాక్షిలో వచ్చే అనుకూల వార్తలను కూడా వైసీపీ యాడ్లుగానే చూడండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే కళ్ళుదుటే ఖరీదైన లోగిళ్ళు ముప్పై లక్షల మంది పేదలకు డెబ్భై ఆరు వేల కోట్ల విలువైన స్థలాలు కనీస సదుపాయాల కోసం దశల వారీగా ముప్పై వేల కోట్లు వ్యయం నవరత్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో దశాబ్దాల కష్టాలకు విముక్తి ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనేది ఎంత దారుణం అంటే జూన్ మూడు రెండు వేల ఇరవై ఒకటి నాకు బాగా గుర్తు డేటు ఎందుకంటే మన ఛానల్ పెట్టిన ఒక నెల రోజులు వ్యవధిలో అనుకుంటా పదిహేను పాయింట్ డెబ్భై నాలుగు లక్షల ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇళ్ళ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు అప్పుడు ఏం రాశారు తెలుసా సాక్షిలో ఏడాదిలో పూర్తి చేస్తాం మొత్తం ఇల్లు అని రాశారు సీఎం జగన్ గారు కూడా రివ్యూ చేసి అదే చెప్పారు అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి రాష్ట్రంలో పదిహేను లక్షల ఇల్లు పూర్తి రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూన్ కూడా దాటిపోయి ఇంకో ఆరు నెలలు ముగుస్తుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వచ్చింది ఇప్పటికి కనీసం ఒక ఐదు లక్షల ఇల్లు కూడా పూర్తయ్యేలేదో డౌటే ఇప్పుడు ఐదు లక్షల ఇల్లు కూడా పూర్తయ్యే లేదో డౌటే ఎప్పుడు జూన్ మూడు రెండు వేల ఇరవై ఒకటిన పదిహేను లక్షల ఇల్లు శంకుస్థాపన చేయించి బలవంతంగా శంకుస్థాపన చేయించి బలవంతంగా రుద్ది వాళ్ళని బెదిరించారు మీరు ఇళ్ళ నిర్మాణం స్టార్ట్ చేయకపోతే మీకు ఇంటి స్థలం క్యాన్సిల్ చేస్తాం పట్టా రద్దు చేస్తామని బెదిరించి వాళ్ళ చేత బలవంతంగా ఇల్లు నిర్మాణం చేయించి ఏడాదిలో పూర్తి చేస్తామని కబుర్లు చెప్పి దాదాపుగా అయినా ఐదు లక్షల ఇల్లు కూడా పూర్తి చేయలేదు అని అన్నప్పుడు ఇది ఎలా నమ్మగలం మనం ఇది ఎలా నమ్మగలం అనేది నాకు డౌట్ ఎక్కడైతే ఎక్కువ ఇల్లు కట్టారో ఎక్కడైతే బాగుందో అక్కడ ఫోటో తీసేస్తారు ఓకే బాగులేను వంద చూపిస్తాం జగనన్న ఇల్లు కేటాయించి కనీస వస్తువులు లేకుండా ఇల్లు స్లాబుల దశలోనో పునాదుల దశలోనో ఆగిపోయిన వంద కాలనీలు మేము చూపిస్తాం నేను చూపిస్తాను నాతో వస్తే పూర్తయినవి పది కాలనీలు చూపించండి చాలు కంప్లీట్ అయిపోయాయి వస్తువులు బాగున్నాయి ఇల్లు పూర్తయిపోయాయి అనుకునేవి పది కాలనీలు చూపిస్తే చాలు నేను వంద కాలనీలు చూపిస్తాను పూర్తి కానివి వసతులు లేనివి లబ్ధిదారుల ఇబ్బందులు పడుతున్నవి సో ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆ కోణంలో ఆలోచించాలి ఇటువంటి పత్రికలు కూడా ఎప్పుడైనా సరే ఆ కోణంలోనే ఆలోచించాలి ప్రజల సమస్యలనే ప్రస్తావించాలి ప్రభుత్వం గొప్పతనాలు ప్రస్తావించడం కాదు ప్రభుత్వ గొప్పతనాలు ప్రస్తావించడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మంత్రులు ఆ పార్టీకి సంబంధించి కొన్ని డబ్బా వేదికలు అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కానీ అందుకే సాక్షిని నేను నమ్మొద్దు అంటా ప్రభుత్వం ఎంతసేపు డప్పు కొట్టుకుంటే ప్రజల సమస్యలు పత్రిక అంటే జర్నలిజం అంటే పాత్రికేయు అంటే దినపత్రిక అంటే ప్రజల సమస్యలు ప్రజల తరఫున చెప్పాలి ప్రజల సమస్యలే మాట్లాడాలి సో అందుకే మనం యాడ్లు చూసినప్పుడు ఏమైతే ఫీల్ అవుతున్నామో ఈ వార్తలు చదివినప్పుడు అదే ఫీల్ అవ్వండి ఆరోగ్య సురక్ష పైన అక్కసే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు వైద్యం చేరువు కావడాన్ని చూసి వారవలేకపోతున్న రామోజీ వంకర రాతలతో కార్యక్రమంపై విషయం ఆరోగ్య సురక్షపైన అక్కసంట నేను నిన్న చెప్పానుగా అందులో డొల్లతనం ఏమిటో కృష్ణపట్నం హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు నాగ్పూర్ విజయవాడ కారిడార్తో కారిడార్తో మూడు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులువు తెలంగాణ జాతీయ పసుపు బోర్డు మంజూరు చేస్తున్నాం మంచిది తెలంగాణ జాతీయ పశు బోర్డు ఎన్నికల వరాలు నరేంద్ర మోదీ గారంతా ఎన్నికల ఆర్టిస్ట్ ఎవరు ఉండరు సెలవైన టంచనుగా పెంచను ఆదివారం రోజున అవ్వతాతల చేతికి పద్నాలుగు వందల పదిహేను హృదయాలయం హృదయాలయం నిరుపేదల గుండెసుడి చిన్నారులకు పునర్జన్మనిస్తున్న సీఎం జగన్ మానస పుత్రిక చిన్నపిల్లలకు ప్రాణాలు పోస్తున్న వైద్యులు తాజాగా నెల్లూరుకు చెందిన చిన్నారు గుండె మార్పిడి ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్గా తిరుపతి హృదయాలయంకు గుర్తింపు తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా అవార్డు ప్రధానం ఓకే ఇవన్నీ సాక్షిల వార్తలు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం ఢిల్లీ పెద్దల సహకారంతోనే చంద్రబాబుపై కుట్ర బెంగళూరులో మద్దతు ర్యాలీకి పోటెత్తిన జనం బెంగళూరులో చంద్రబాబు గారికి మద్దతుగా నిన్న ఒక పెద్ద ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో కొంతమంది వక్తలు మాట్లాడే సందర్భంలో ఢిల్లీ పెద్దలే చంద్రబాబు గారి మీద కుట్ర చేశారు జగన్ వెనక ఢిల్లీ పెద్దలు ఉన్నారు అని కామెంట్స్ చేశారనమాట ఇక మూడు మొక్కల ఆట ఉద్యోగులతో జగన్ సర్కారు డైవర్షన్ గేమ్ సిపిఎస్ రద్దు చేస్తామని వంచిన జిపిఎస్ ఓపిఎస్ పునరుద్ధరణ డిమాండ్ మరుగున పడేలా జీపీఎస్కు ఆమోదం ఇక ఓపిఎస్ సిపిఎస్ జిపిఎస్ ఉద్యోగులు ఉద్యోగుల మధ్య విభజన తెచ్చేలా ప్లాన్ సర్కారు తీరుపై సిపిఎస్ ఉద్యోగుల భక్కు ఉద్యోగులను విభజించారంట వాళ్ళలో వాళ్ళ గొడవలు పెట్టారంట అది మరి కామన్ ప్రాంతాల మధ్య విభజించిన వాళ్ళు విభజన ప్రాంతాల మధ్య విభజించ పెట్టిన వాళ్ళు ఉద్యోగుల మధ్య పెట్టలేరా ఇప్పుడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర గర్జన రాయలసీమ గర్జన అని ఎలాగైతే చేశారో వీళ్ళు కూడా సిపిఎస్ గర్జన జీపీఎస్ గర్జన అని చేస్తారేమో ఇక జగన్ నురంక పాలనపై సమరం సత్యమేవ జైతే దీక్షలు నేడు సెంట్రల్ జైల్లో చంద్రబాబు రాజమండ్రి జైల్లో రాజమండ్రిలో భువనేశ్వరి ఢిల్లీలో లోకేష్ దీక్షలో పాల్గొనాలని శ్రేణులకు అచ్చన్న పిలుపు గెలుపు గుర్రాలేవో మార్పులు చేర్పులపై జగన్ తర్జన భర్జన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలకు మొండి చేయే సభాపతి హెచ్ఎర్ల రాజాములో మార్పు కాయం సభాపతి తమ్మినేనికి నోటికట్టు పాయకరావుపేటలో మహిళా అభ్యర్థి అయ్యన్నపై ఆయన తమ్ముడు పోటీ కొన్ని చోట్ల పిల్లలకు టికెట్లు అయితే ఎమ్మెల్యేలు రెబల్స్గా దిగితే పార్టీ అభ్యర్థులకు షాకే ఓట్లు చీలితే విపక్షాలకు లాభము అందుకే ప్రస్తుతానికి గప్చిప్పు ఇంకా టైం ఉందని విజయసాయి పార్టీలు పార్టీ ఇదే సమస్య ఎమ్మెల్యేలను మార్చడం అంత ఈజీ కాదు వాళ్ళు రెబల్స్గా మారితే పార్టీకి షాక్ వస్తుంది సో ఈ ఇది అంటే నేను మళ్ళీ మన మళ్ళీ మన ఛాన్ నీ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నావు అంటారు కానీ తప్పదు ఎందుకంటే నేను ఒక వీడియో చాలా స్పష్టంగా ఆ వీడియోలో చెప్పాను వాళ్ళు రెబల్స్గా మారుతారు ఇదే నిర్ణయం చేశా వైఎస్ఆర్సీపీ లెటర్స్ చేంజ్ నలభై మంది సిట్టింగుల్లో మార్పు వైసీపీ పక్షాన జగన్ సాహసమే ఎందుకు సాహసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదు అని వేరే వాళ్ళకి టికెట్లు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊరుకుంటారా అవమానంగా ఫీల్ అవుతారు ఏంటి నాకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి పార్టీ మీద తిరుగుబాటు చేస్తారు అది చాలా పెద్ద రిస్కు సో అదే రాశారు అదే చెప్పుకున్నాం అనమాట తర్వాత మన్నించి మహాత్మా గ్రామ స్వరాజ్యం కలకు జగన్ సర్కారు తూట్లు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం నిధులు విధుల్లో కోత కేంద్రం నిధులు పక్కదారి గ్రామాల్లో అభివృద్ధి ఊసేలేదు తెరపై సచివాలయ వ్యవస్థ స్థితిలో సర్పంచ్లు ఫ్యాక్ట్ అది చేసిందేమీ లేదు జీవోలు భద్రమైన స్కిల్ వ్యవహారం ఫైల్ మాయం అన్ని అసలు విషయాలు కనిపించడం ఐఓ జివో ఐఆర్లో కొన్ని పాత జీవోలు గల్లంతు సరే ఇది ఓవరాల్గా మూడు పత్రికల్లో ఉన్న విషయాలు మరిన్ని కీలకమైన అంశాలతో malikliddam tank you